నమస్కారం. వెన్నెల న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది, హోంమంత్రి చినరాజప్ప. ఘనంగా ఇందిరాగాంధీ జయంతి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. సోమవారం కోటప్పకొండ నుండి శ్రీశైలం దైవ దర్శనానికి వెళ్తున్న హోంశాఖ మంత్రి చినరాజప్పకు స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు దుశ్శాలువాతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాసరావుపేట రోడ్లోని R&B అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హోంమంత్రి చినరాజప్ప మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని, రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం జరుగుతుందన్నారు. పోలీస్ శాఖలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందని, దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించి నిధులను అందించడం జరుగుతుందన్నారు. సిబిఐని కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో ఉంచుకొని తనకు గిట్టని రాష్ట్రాలపై దాడులను చేయించడం జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్తో పాటు అనేక రాష్ట్రాల్లో సిబిఐని వ్యతిరేకించడం జరుగుతుందన్నారు. జగన్పై వ్యవహారం, విమానాశ్రయంలో జరిగిన కత్తిదాడి మొత్తం కేంద్ర ప్రభుత్వం బలగాల ఆధీనంలో ఉండడం జరిగిందని, అది రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని, దీనిపై చిత్తశుద్ధితో సిట్ విచారణకు ఆదేశించడం జరిగిందన్నారు. దెందులూరు ఎమ్మెల్యే చిత్తమనేని ప్రభాకర్ రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేసినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కాపులకు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే అనేక సంక్షేమ పథకాలు అందడం జరుగుతుందని, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత ప్రజలదేనన్నారు. జరిగింది అక్కడ, జరిగింది సార్, లోన్ జరిగిన సంఘటన. మరి ఈ 3000 కిలోమీటర్లు నడిచినప్పుడు మ్యూచువల్ సెక్యూరిటీ బాగా ఇచ్చారు, మాకేం జరగలేదని చెప్పడే. ఎక్కడో ఇవాళ కేంద్ర సంవత్సరం విమానంలో జరిగిన సంఘటన తీసుకొచ్చి మాకు సంబంధం ఉందని చెప్తాడు. మాకు సంబంధం ఏంటి అంటే మొరాలిటీగా మాకు ఉంది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉండాలి. దానికోసం చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రశాంత వాతావరణం రావాలి, ఇండస్ట్రీస్ రావాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని జయంతో చంద్రబాబు నాయుడు ఉన్నారు. అదే జయంతో మేము పనిచేస్తున్నాం. జగన్ గారి కేసు ఏమైనా ఇంకో కేసు ఏమైనా సీరియస్ గా తీసుకుంటాం, చిట్ వేసాం, ఎంక్వైరీ చేసాం, రిపోర్ట్ బయట పెడతాం, అన్ని కూడా బయటకు వస్తాయి. ఇదేమా ఉంటుంది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర విడిపోయిన 15,000 పోస్టులు మైనస్ లో ఉన్నాయి. మనకి ఒక హెడ్ క్వార్టర్స్ అన్ని పోయినాయి, కార్లు లేవు, జీపులు లేవు. మేము వచ్చిన తర్వాత ఒక 100 కోట్లు 150 కోట్లు జీపులు కొన్నాం. ఇప్పటికే 6,000 పోస్టులు రిక్రూట్ చేసాం, ట్రైనింగ్ అయిపోయింది, ట్రైనింగ్ అయిపోయి ఉద్యోగాల్లోకి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు 3,700 పోస్టులు, మళ్ళీ ఇప్పుడు 3,157 పోస్టులు ఇప్పుడు పిలిచాం, ఇప్పుడు అప్లికేషన్ తీసుకుంటాం, దాన్ని కూడా సెలక్షన్ చేస్తాం, దాన్ని కూడా రిక్రూట్మెంట్ చేస్తాం, ట్రైనింగ్ ఇస్తాం. ట్రైనింగ్ ఉన్నాక 11 నెలలు పడుతుంది, తర్వాత మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ ఇస్తాం. ఎందుకంటే ఒకేసారి పోలీస్ రిక్రూట్మెంట్ జరిగిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరగాలి, దానికంతా ప్రయాణం తీసుకుంటాం. ఫస్ట్ 6,000 ఇచ్చాం, ఇప్పుడు 3,000 ఇచ్చాం, మళ్ళీ ఇస్తాం. ఎప్పుడు కూడా ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. రిక్రూట్మెంట్కి చేయాలి, అలాగే మేము కూడా పోలీస్ పరిశ్రమ చేసి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా టెక్నాలజీ తోటి ఇలా పరిపాలన చేయాలి. పోలీస్ కూడా టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవాలి. టెక్నాలజీ తోటి ఇవాళ కేసులు ఉన్నాయి, రికవరీ పెరిగింది, క్రైమ్ తగ్గింది. ఇలా ప్రతి పోలీసులు కూడా టెక్నాలజీ నేర్పుతున్నాం, టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం, ఇలా బాగా చేస్తాం. చింతపల్లి సంఘం ఏరీ చెప్పనక్కర్లేదు. ఇప్పుడు 4-5 అతను తప్పు చేస్తే కేసు పెడితే కేసు గవర్నమెంట్ పెడుతుంది. ఇలా ప్రభుత్వం ఉండి ఎమ్మెల్యే మీద కేసు పెడతాం, తప్పు కదా అది. ఎవడైనా సరే కేసు పెడతాం, కేసు పెట్టాం. ఇప్పుడు ఎప్పుడు ఏది లేని అని పెట్టుకోవడం, ఎందుకంటే మీ సుప్రశాంత జీవితం గడుపుతున్నారు, ఎక్కడా లేదు, మళ్ళీ ఏం తెచ్చుకోవడం, ప్రశాంతం పొందుకుంటాం. కేంద్ర సహకారం లేకుండా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో డెవలప్ చేయాలంటే ఎలాంటి వనరుల కోసం? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కేంద్రం ఇచ్చిన డబ్బులు ఎంతో డబ్బులు ఇవ్వలేదు. రాజధాని 1500 కోట్లు ఇచ్చాడు, 1000 కోట్లు ఇవాళ ఖర్చు పెట్టి కడుతున్నాం. ఇవాళ గ్రామాల్లో రోడ్లు, సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, మంచి సౌకర్యాలు, అంగన్వాడీ బిల్డింగ్లు, పంచాయతీ బిల్డింగ్ ఎప్పుడు లేని విధంగా కడుతున్నాం. చంద్రబాబు నాయుడు తెలుగు ఉందా, దాన్ని ఉపయోగిస్తాడో. ఇవాళ రాజధాని కూడా 1000 కోట్లు కడతాడు, 1500 కేంద్రం ఇస్తే 40-50 కోట్ల వరకు ఇవాళ రాజధాని నిర్మాణం జరుగుతుంది. దానికి తెలుగు ఉండాలి, చంద్రబాబు నాయుడు తెలుగు ఉండాలి. సామాన్య ప్రజలకు బ్యాంకులు అందుబాటులోకి తెచ్చిన ఘనత స్వర్గీయ మాజీ ప్రధాని భారతరత్న ఇందిరాగాంధీ అని డీసీసీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు అన్నారు. పట్టణంలోని రాజీవ్ ఫౌండేషన్ కార్యాలయంలో ఇందిరాగాంధీ 101వ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ, ఇందిరాగాంధీ చిన్నతనం నుండి భారతదేశ అభివృద్ధి కోసం కష్టపడిన మహోన్నత వ్యక్తి ఇందిరాగాంధీ అన్నారు. భారతదేశంలో 17 సంవత్సరాలు ప్రధానిగా చేసిన నేత అన్నారు. ఇందిరాగాంధీ చూపిన బాటలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగాలన్నారు. అనంతరం విటన్ రాజుపల్లిలోని ఇందిరాగాంధీ విగ్రహానికి నాయకులు, కార్యకర్తలతో కలిసి డీసీసీ అధ్యక్షులు మక్కెన మల్లికార్జునరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. శ్రీమతి ఇందిరాగాంధీ గారు మరి పుట్టుకతోనే ఆగర్భ శ్రీమంతులైనటువంటి మోతీలాల్ నెహ్రూ కుటుంబంలో జవహర్లాల్ నెహ్రూ కడుపున పుట్టినటువంటి మరి వనిత,
అదేవిధంగా చిన్నతనం నుంచి కూడా తల్లిదండ్రులు ఈ భారతదేశం స్వతంత్రం కోసం నెహ్రూ గారు అదేవిధంగా కమలా నెహ్రూ గారితో సహా జైలు పాలైనటువంటి సందర్భాల్లో మరి చిన్ననాటి జీవితాన్ని మొత్తం కూడా చాలా దుఃఖంగా గడిపినటువంటి ధీర వనిత, అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ గారి మరణం తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి దాదాపు 17 సంవత్సరాల పాటు ఈ భారతదేశానికి ప్రధానిగా పనిచేసినటువంటి మరి నేత, అదేవిధంగా అలీన దేశాలకు అధ్యక్షురాలుగా పనిచేసినటువంటి మొట్టమొదటి మహిళ, ఆమె నేతృత్వంలో ఈ భారతదేశంలో పేద ప్రజలకు సంబంధించినటువంటి బరుకు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలని ఈరోజు కూడా రాజభరణాలు రద్దనండి, పేద ప్రజలకి మరి ఇల్లు కట్టించే ఇల్లు నిర్మాణం అనండి, అదేవిధంగా భూమిని పేద ప్రజలకు ఇచ్చేటటువంటి కార్యక్రమ భూ సంస్కరణల ద్వారా ఈ భారతదేశంలోని పేదలందరూ కూడా భూమి మీద హక్కు కల్పించినటువంటి ధీర వనిత ఇందిరాగాంధీ గారు. అలాంటి ఇందిరాగాంధీ గారు ఈ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా పనిచేయడం, ఆ పార్టీలో మేమందరం ఉంటాం కూడా ఈ సందర్భంగా మరి మేమందరం కూడా సంతోషం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇందిరాగాంధీ గారు లాంటి నాయకత్వం, అదేవిధంగా వారి కుమారుడైనటువంటి రాజీవ్ గాంధీ గారు మరి ప్రధానిగా పనిచేశారు, అదేవిధంగా వారి మనవడైనటువంటి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మేమందరం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నామంటే అది మా అదృష్టంగా భావిస్తూ పట్టణ పరిధిలోని వీధులలో తిరుగుతున్న ఆవులు పందుల యజమానులతో నేషనల్ ఇంటిగ్రేషన్ డే అంశంపై పురపాలక సంఘ కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. సమావేశానికి మున్సిపల్ కమిషనర్ వెంకటరామయ్య అధ్యక్షత వహించి మాట్లాడారు. పందుల సంరక్షణ కొరకు హాస్టల్ ఏర్పాటు నిమిత్తం 30 లక్షలు ప్రభుత్వం మంజూరు చేస్తుందని, 10 మంది మహిళలను గ్రూప్గా ఏర్పాటు చేసి పందుల కొనుగోలు కొరకు 5 లక్షల రుణం ప్రభుత్వం ఇస్తుందన్నారు. అదేవిధంగా ఆవుల పెంపకందారులు వాటిని ఇండ్లలోనే కట్టివేయాలని, లేని ఎడల రోడ్లపై తిరుగుతున్న ఆవులను గోశాల తరలించడం జరుగుతుందన్నారు. పట్టణంలోని మిద్దిబావి నగర్కున్న కరెంటు సమస్యను వెంటనే పరిష్కరించాలని సిపిఎం డివిజన్ కార్యదర్శి కె హనుమంతరెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని పార్టీ కార్యాలయం నుండి కరెంట్ ఆఫీస్ వరకు సిపిఎం నాయకులు కార్యకర్తలు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా సిపిఎం డివిజన్ కార్యదర్శి కె హనుమంతరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వాలు పేద ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా తీర్చగలిగే స్థితిలో లేరని, గతంలో కరెంటు ఏఈకి అనేక సార్లు కరెంటు మీటర్లు ఇవ్వాలని, ట్రాన్స్ఫార్మర్ నిర్మించాలని వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రజాస్వామ్య దేశంలో మాట్లాడే హక్కు పేద ప్రజలకు లేదా అని ప్రశ్నించారు. బొల్లాపల్లి మండలంలోని గుట్లపల్లి గ్రామంలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొల్లా బ్రహ్మనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలోని నాయకులు కార్యకర్తలు బ్రహ్మనాయుడుకు పూలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగన్ ప్రకటించిన నవరత్నాల కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలను ఉద్దేశించి బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందని, ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం 1000 రూపాయల పింఛన్ ఇస్తుంటే రానున్న జగనన్న పాలనలో 2000 ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి పేదవారికి వైసీపీ ప్రభుత్వం అండగా ఉండి వారిని ఆదుకోవడం జరుగుతుందని, తెలుగుదేశం పాలనలో ప్రతి పేదవారు ఇబ్బందులు పడుతున్నారని, ఎక్కడ చూసినా అవినీతి విలదాండవం చేస్తుందన్నారు. అనంతరం పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఎక్కడ కూడా అన్నిట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఎలా అంతకుముందు సహకరించారు, వారికి ఎలా సహకరించామో ఇవాళ పార్టీలోకి వచ్చినటువంటి వారందరూ కూడా అదే విధంగా సహకరిస్తామని సందర్భంగా తెలియపరుస్తున్నాం. మరి ఇవన్నీ కూడా మనం బాగా కష్టపడాలి. మన పార్టీ అధికారంలోకి వస్తే జగనన్న పాలనలో ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకి 45 సంవత్సరాలు వయసు పైబడగానే 2000 రూపాయల పెంచేస్తారని జగనన్న చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి పేదవాళ్ళ పిల్లలు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుకునే వాళ్ళకి బడికి పంపిస్తే వాళ్ళకి నెలకి 500 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అమ్మఒడి పథకం కింద ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకే కాదు, ప్రతి ఒక్కరికి బ్రహ్మాండంగా ఎల్కేజీ నుంచి పీజీ వరకు కూడా ప్రభుత్వం సజిస్తుందని, హాస్టల్ వసతి కూడా నేను సంవత్సరానికి 15000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరికి కూడా 1000 రూపాయలు పెన్షన్ ఇస్తుంటే రానున్న జగనన్న పాలనలో 2000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి రైతుకి భరోసా కింద 50000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది 4 దఫాలుగా. మరి అదేవిధంగా ప్రతి ఒక్క పేదవాళ్ళ పిల్లలకి పెండ్లి కానుకగా ఆడబిడ్డలకి 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి పేదవాళ్ళకి ఎక్కడ పూరిళ్ళున్నా
ఆ పూరిళ్ళన్నీ కూడా డబల్ బెడ్రూమ్ డాబాలు కట్టిస్తానని 25 లక్షల ఇల్లు కట్టిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతూ ఉంది. ప్రజా సమస్యలను తెలుసుకునే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఏకైక పార్టీ సిపిఐ మాత్రమేనని సిపిఐ ఏరియా కార్యదర్శి మారుతి వరప్రసాద్ అన్నారు. పట్టణంలోని 21-22 వార్డుల్లో సిపిఐ ప్రజా అధ్యయన పాదయాత్ర కార్యక్రమం సోమవారం నిర్వహించారు. పట్టణంలోని 26 వార్డులోని సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రజా సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ నెల 22-23-24 తేదీల్లో కర్నూలు పట్టణంలో జరిగే ఏఐటియుసి రాష్ట్ర 16వ మహాసభలను జయప్రదం చేయాలని ఏఐటియుసి మినికొండ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు మారుతి వరప్రసాద్, బూడాల శ్రీనివాసరావులు తెలిపారు. పట్టణంలోని శివయ్య భవన్లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ దేశ కార్మిక వర్గాన్ని దిశానిర్దేశం చేసి వారి హక్కుల పరిరక్షణ కోసం అనేక ఉద్యమాలు చేసి అసంఘటిత రంగాల కార్మికులను సంఘటితపరిచి సంఘాలు ఏర్పాటు చేసి వారి జీవన ప్రమాణాలను మెరుగు చేసేందుకు కృషి చేసింది ఏఐటియుసి అన్నారు. అనంతరం కర్నూలులో జరుగు మహాసభల గోడ ప్రతులను ఆవిష్కరించారు. కార్తీక సోమవారం మరియు ఏకాదశి సందర్భంగా పట్టణంలోని పలు శివాలయాల్లో భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వెన్నెలని సుందరతో సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.